కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి 10 సార్లు రావాలి ఆస్కార్. కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది, ఆస్కార్ కమిటీ కూడా ఆస్కార్ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు, ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకు నా అభిప్రాయం ఏమైనా చేంజ్ అయిందా? అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను. అది చెప్పి ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఒకరితో చెప్పటం కాదు, వీఆర్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే ఇఫ్ వీ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఇప్పుడు అలా చేస్తున్నావా అంటే లేదు, బట్ వీ క్యాన్. సో దెన్ వీ విల్ ఆస్కార్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ అస్. ఇన్స్టెడ్ ఆఫ్ కమెంటింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఆస్కార్స్, వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ దెమ్ వాట్ కుడ్ బీ రైట్ విత్ ఆస్కార్స్. థ్యాంక్ యూ. కమలాసన్ గారు సార్, ఇక్కడ సార్, అంటే త్రూఅవుట్ కెరియర్స్ అన్నీ ఛాలెంజింగ్గా ఉండే పాత్రల వైపే మీ జర్నీ సాగుతుంది. ఆఫ్టర్ 2.5 డికేడ్స్ తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్? సార్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆడియన్స్. ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ వెన్ హి టోల్డ్ మీ ద స్టోరీ. దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్. అనదర్ థింగ్, ఈ వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బి డెమిల్ హ్యావ్ హ్యాడ్ ఆపర్చునిటీ టు డూ ద సేమ్ ఫిలిం వన్స్ అగైన్ 20 ఇయర్స్ లేటర్, 25 ఇయర్స్ లేటర్. లైక్ 10 కమాండ్మెంట్స్ ఇస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆల్సో ఇన్ కలర్. దట్ వే ఈవెన్ దేర్ దట్ ఫినామినన్ ఆఫ్ సేమ్ డైరెక్టర్ అండ్ సేమ్ యాక్టర్ ఇన్ టేక్ ప్లేస్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ phenomenal attempt at making a film which is already 28-year-old. And what gave us the confidence are the audience. Prekshakulaki krutagnatalu to give us the confidence that ippudu vachina it will be a hit film ane nammakam maaku ichindi audience. Shankar sir, actually ga meeru cinema lo oka dialogue pettaru manalone Gandhi and చంద్రబోస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది. అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రీసెంట్ టైమ్స్లో సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి. ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి? కమల్ సార్, మీరు శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం. అదే పిక్చర్ చూడండి, దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాం ప్లీజ్. పిక్చర్ జవాబు చెప్తుందండి. కమలాసన్ నేను చెప్తాను, కమలాసన్ చెప్తున్నాను. ఈజ్ అ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి. వీ నో దట్ ఇన్ టుడేస్ వరల్డ్ వార్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యాలర్ వీరం అంటున్నాం కదా, దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస. సో ఇఫ్ యూ కెన్ కంబైన్ బోత్, ఇట్ లుక్స్ యుటోపియన్, బట్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇట్ వై నాట్. దట్ థాట్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఫార్వర్డ్ టు టుడే సొసైటీ. ఇఫ్ ఇట్ ఈస్ త్రూ భారతీయుడు టూ ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ ఇట్ టేక్స్ అనదర్ 10 ఇయర్స్ ఐ విల్ వెయిట్, బట్ ఐ విల్ కీప్ మై సెల్ఫ్ హెల్తీ ఇన్ మైండ్ అండ్ బాడీ to be able to have that conversation with you after 10 years or 20 years. Kamal sir, ikkada sir, actually ga 5 decades of my acting career lo meeru chudanni cheyina character ledhu, meeru andukoni award levu, reward levu, but still ante ee okka senapati ane character ki 3:30 ki lechi makeup ayi 5 hours tarvata cheyadam idantha kuda ante what is your driving force to ante ilanti characters cheyadaniki inta struggle iskuni ee age lo kodai, what is your driving force sir? Sir, people like you who first ask questions, tough questions like this, later on forget themselves and applaud. That is one. And meeru
చెప్తుంది వింటే ఇంకా చేయటానికి ఏమీ లేదు, అన్నీ చేసేసారు అనే ఫీలింగ్ వస్తుంది. చేయలేదు, మీరు అందుకోలేని అవార్డు లేదు అంటే దొరకని అవార్డు చాలా ఉన్నాయి. మీరు ఎందుకు ఈ షార్ప్ ఎడిటింగ్ ఎందుకని చేస్తున్నారు? సార్ సురేష్ గారు, ఎస్ సార్, శంకర్ సార్, సార్ యాక్చువల్గా ఇండియన్ 3 కూడా వస్తుందని అంటున్నారు కదా, దానికి కారణం కథ, బడ్జెట్. అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి. ఒక్కొక్కసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం, సీక్వెల్ తీయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది. సో ఇండియన్ 3కి వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ తీసేటప్పుడు 2 పార్ట్స్ ఐడియా లేదండి. ఇది పార్ట్1, భారతీయుడు ముందు వచ్చిందే, అదే 3 అవర్స్ 20 మినిట్స్ పెద్ద స్టోరీ ఇది. అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్. ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ. అంటే ఇంకా పెద్ద స్టోరీ అది. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది అన్నీ ఒక పార్ట్లన్నీ వచ్చేస్తుందని. ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము, కొద్దిమంది సీన్స్ రిమూవ్ చేస్తాము. సో అలాగా ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తామని ఆలోచనలో ఉన్నాను. ఏమి కంపల్షన్ ఏది లేదు. హానెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను. మెయిన్ ఆడియన్స్, ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద ఆడియన్స్, ఐ షుడ్ నాట్ చీట్ దెమ్. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది. ఇది ఎది తీస్తే కూడా పాడైపోతుంది. సీ, మనం హెయిర్ కట్ చేయవచ్చు, మనం నెయిల్ కట్ చేయవచ్చు, కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు అది. ఓకే, సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో. ఇంకా ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది, ఆ ఫీల్ పోతుంది. అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది. అప్పుడు చూసేటప్పుడు దాంట్లో 2 పార్ట్స్ వచ్చేది ఒక పాసిబిలిటీ నాకు. ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్ అట్ ద సేమ్ టైమ్ బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్సమ్నెస్, ఎ స్టార్ట్, ఎ సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్. సో అది కరెక్ట్గా వస్తుందని చాలా సేపు ఆలోచించి ఇది పెద్దదిగా అయిపోయింది, 2గా చేసి 2 పార్ట్ చేసేద్దామని చేయలేదు. కరెక్ట్గా ఉంది, 2 కరెక్ట్గా ఉంది, 2 వర్క్ అవుతుంది, అన్ని సీన్స్ బాగా వచ్చింది, దానికోసమే ఇది 2 పార్ట్గా చేసాం. ఏమి ఏ కంపల్షన్ లేదు లేదు, బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చేయలేదు. అది ఎవాల్వ్డ్ లైక్ దాట్. ఓకే, అండ్ ఇంత చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు, ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను.